Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ సీఎంఓలో కీలక మార్పులు, ఆ అధికారులు ఇద్దరు జంప్. ఏపీ సీఎంఓ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించే ఇద్దరు అధికారులు తప్పుకొనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడనున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు ముఖ్య అధికారులు సీఎంఓ నుంచే బయటకు వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్లనున్నారు అన్న వివరాల్లోకి వెళితే, ఏపీ సీఎం జగన్కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేడర్కు చెందిన ఆయన గతంలో కేంద్ర సర్వీసులో పనిచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. జగన్ సీఎం అయ్యాక ఆయన సీఎంఓకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్ రానున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ సర్కార్కు సలహాదారుగా వ్యవహరిస్తున్న పివి రమేష్ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సలహాదారు పదవికే పరిమితం కాకుండా కొన్ని కీలక శాఖల బాధ్యతల్ని ఆయన చూశారు. ఈ సందర్భంగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న అజయ్ కల్లాం వద్దనున్న శాఖలను తీసేసి ఆ శాఖల్ని పివి రమేష్కు అప్పజెప్పారు. మళ్లీ వాటిని ఆయన వద్ద నుంచి తీసేసి అజయ్ కల్లాంకు అప్పగించారు. ఇలాంటి వేళలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.